ఆర్బిఐ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా హెడ్లైన్స్. నందిగామలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం లారీని స్వాధీనం చేస్తున్న పోలీసులు. నందిగామ గాంధీ సెంటర్లో ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ మానవహారం. నందిగామ రైతుపేట పెట్రోల్ బంకులో మీటర్లో లోపాలు. గన్నవరంలో ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు మానవహారం. కృష్ణా జిల్లా నందిగామలో అక్రమంగా తరలిస్తున్న 470 బస్తాల రేషన్ బియ్యం లారీని స్వాధీనం చేసుకున్న నందిగామ పోలీసులు. జగ్గైపేట పరిసర ప్రాంతాల్లో పీడీఎస్ రైస్ మాఫియా గుట్టు చప్పుడు కాకుండా గత 4 ఏళ్ల నుంచి కాకినాడ తాడేపల్లి గూడెంకు తరలిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. జగ్గపేట వైపు నుండి విజయవాడ వైపుకి వెళ్తున్న లారీ నెంబర్ AP 16 TW 60 07 అనే నెంబర్ని లారీ వెళ్తుంటే అనుమానం మీద మేము ఆపి వెహికల్ చెకింగ్ చేసేటప్పటికి ఆ వెహికల్ చెక్ చేసే క్రమంలో వెహికల్కి సంబంధించి ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఏ విధంగా బిల్స్ లేకుండా రైస్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఆ వెహికల్ డ్రైవర్ని కూడా క్వశ్చన్ చేసేటప్పటికి అతని వ్యాలిడ్ లైసెన్స్ కూడా లేదు. అనుమానం మీద మేము తహసీల్దార్ గారికి వచ్చి దాన్ని పరీక్షించడం జరిగింది. అయితే ఆ బియ్యాన్ని మేము డాక్యుమెంట్స్ లేకపోవడం వలన, అలాగే ఆ బియ్యానికి సంబంధించి ఇంతవరకు ఓనర్ ఎవరు క్లెయిమ్ చేయకపోవడం వలన అంటే ఖచ్చితంగా పీడీఎస్ బియ్యం అని చెప్పి గుర్తించడం జరిగింది. అందుకని ఆ బియ్యం మీద మనం 6A కేస్ ఫైల్ చేసి ఆ బియ్యాన్ని కస్టోడియన్కి ఇచ్చి అతని మీద కేసు జాయింట్ కలెక్టర్ కోర్టులో పెట్టి తదుపరి ఆర్డర్స్ మేడం గారు ఇచ్చారు. నందిగామ గాంధీ సెంటర్లో ప్రత్యేక హోదా కోరుతూ ఎంపీలు చేస్తున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలుకుతూ నందిగామ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. నందిగామ శ్రీనివాస్ ఫిల్లింగ్ స్టేషన్ రైతుపేట పెట్రోల్ బంక్ మీటర్ల లోపాల వల్ల వినియోగదారులను దోచుకుంటున్నారని బంకు ముందు ఆందోళనకు దిగిన స్థానికులు. 100 రూపాయలు పెట్రోల్ కొట్టించగా 70 రూపాయలు ఆయిల్ రావడంతో ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న స్థానిక MRO రామకృష్ణ బంకును పరిశీలించి కొలతలను తీసుకున్నారు. ఒక మాకు ఈవినింగ్ ఒక 4-5 o'clock ఒక కంప్లైంట్ వచ్చిందండి. ఇక్కడ ఇండియన్ ఆయిల్ కార్ బంక్ పెట్రోల్ బంక్ రైతుపేట మీద అది ఏంటంటే ఒక ఆయన ఎవరైనా 100 రూపీస్కి పెట్రోల్ కొట్టించుకుంటే అది తక్కువ వచ్చింది, అంటే ఒక 1/2 లీటర్ తక్కువ వచ్చిందని కంప్లైంట్ ఇచ్చిందండి. దాని మీద బంకు రావడం జరిగింది. యాక్చువల్గా చూస్తే
అది కంప్లైంట్ మీద కలెక్టర్ గారికి కూడా మెసేజ్ పోవడం జరిగింది. కలెక్టర్ గారు ఏమో 70 రూపాయలు, 100 రూపాయలది. ఈ పెట్రోల్ బంకులో చాలా మంది వినియోగదారులు అప్పుడప్పుడు ఇలా మోసానికి గురవుతున్నారని తెలుసుకున్న సందర్భంగా మమ్మల్ని జిల్లా మొత్తం కూడా పెట్రోల్ బంకులు అన్నీ కూడా పోయిన నెల 7, 8, 9 తారీఖుల్లో చేయించడం జరిగింది. అయితే ఆ సందర్భంలో మేము అన్ని పారామీటర్స్ అంటే గ్రీనరీ ఉందా, టాయిలెట్స్ ఉందా, వాటర్ ఉందా, అలాగే సీల్ అలాగే ఉందా, లీగల్ మెట్రాల్స్ వేసిందా అని చెప్పి కూడా అన్ని పరిశీలించడం జరిగింది. దాదాపుగా అన్నింటిలో కూడా బాగానే ఉన్నది. కాకపోతే ఇలా స్పెసిఫిక్గా కొన్ని చోట్ల వినియోగదారులు వాళ్ళు ఐడెంటిఫై. గన్నవరంలో ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా వైఎస్ఆర్సీపీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు, కమిటీ సభ్యులు దుట్టా రామచంద్రరావు ఆధ్వర్యంలో మానవ హారం నిర్వహించారు. మెయిన్ పేపర్ లో రాయించుకుంటున్నావు, ప్రజలకు తెలియదా? నీ దుర్మార్గం తెలియదని అడుగుతా ఉన్నావు. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉందంట. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర అంతా కూడా రక్త చరిత్ర చంద్రబాబు నాయుడుది. చంద్రబాబు నాయుడు గారు నిజ స్వరూపం సొంత మామని నిన్ను పట్టుపట్టి సొంత మామని పైకి పంపించిన నువ్వు చేసిన దుర్మార్గాలు, నువ్వు చేసిన పాపాలు. 4 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా కావాలయ్యా. ప్రత్యేక హోదా వస్తేనే మన రాష్ట్రం ముందడుగు పడుతుంది, మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి పదే పదే నోరు పోయేటట్టు అరుస్తా ఉంటే ప్రత్యేక హోదా ఏమన్నా ఎన్ని సార్లు మాట మార్చారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేది. అలాగే ఈ అక్కడ అనుభవం, 40 ఏళ్ళ అనుభవం ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా ఉపయోగపడినట్టు కనిపించట్లేదు. ఎందుకంటే ఫస్ట్ 4 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు ఈ రాష్ట్ర అభివృద్ధిని అని చెప్పి మా నాయకుడి మీద దుష్ప్రచారం చేశారు. అనుభవం లేదని చెప్పారు. యోజనకు గురైనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు అప్పటికి దాదాపు 36 సంవత్సరాల అనుభవం, 35 సంవత్సరాల అనుభవం ఉన్న ఆయన అనుభవం రాష్ట్ర విభజన అడ్డుకుంటానికి అక్కడికి రాలేదు. తర్వాత ఎన్నికలు వచ్చినాయి, రాష్ట్రం 2 ముఖంగా చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు ఈ రాష్ట్రం పునర్నిర్మించాలంటే. దురదృష్టం ఏంటంటే మీడియా సోదరులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడినట్టు నవ్యాంధ్రని సేవ మీరు కేసులు పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి. ఇక్కడ నుంచి మేము చెప్పే టైం వరకు మేము కదిలే పరిస్థితే లేదు. మీరు కేసులు పెట్టుకుంటారా, లాఠీ చార్జ్ చేసుకుంటారా, ఏమైనా చేసుకోండి. అది మీ ఇష్టం, మాకు అలవాటు అయిపోయింది 4 సంవత్సరాల నుంచి. ఇదే ప్రత్యేక హోదా మీద 4 సంవత్సరాలు మొత్తం కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం మాకు అలవాటు అయిపోయినటువంటి పరిస్థితి. విభజన సేవలో మనకు అన్యాయం జరిగింది, మనకు కుర్చీ లేదు, బెంచీ లేదు అంటూనే చంద్రబాబు నాయుడు
ప్రదేశాలు మాత్రమే తీసుకుంటాం. వార్తలంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం ఆర్బీఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.